వరంగల్ రూరల్ జిల్లాలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆత్మకూరు పోలీస్ స్టేషన్ నూతన భవన ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, పోలీస్ కమిషనర్ వి రవీందర్, కలెక్టర్ ఎం హరిత తదితరులు పాల్గొన్నారు. ఎంపీటీసీలు, మండలాలు చేసిన గౌరవ ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ప్రజాప్రతినిధులు, గ్రామాల నుంచి వచ్చిన పెద్దలు మరియు మిగతా పోలీసు అధికారులందరికీ పేరు పేరు నాయకులు హృదయపూర్వక నమస్కారం. పత్రికా విలేకరులకు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. నిజానికి ఇందాక డీసీపీ గారు అన్నట్టు ఆత్మకూరు పోలీస్ స్టేషన్ అంటేనే భయపడేది. వీడికి వస్తే ఉంటామా పోతామా ట్రాన్స్ఫర్ అవుతుందా ఏదైతే భయం అయితే ఉండేది. పబ్లిక్ నానుడి కూడా ఇది. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు ఒక బ్రహ్మాండమైనటువంటి బిల్డింగ్ను, అది కూడా వాస్తు ప్రకారంగా 100% కట్టుకోవడం జరిగింది. మరి దానికి అనుగుణంగా ఈరోజు ఈ పోలీస్ స్టేషన్ నిర్మాణం జరిగింది. మరి ఇది ఉమ్మడి జిల్లాలోనే మరి కమాండ్ సెంటర్ పెట్టుకోవడం, సీసీ కెమెరాల నుంచి ఇక్కడ విజువల్ ఉండే విధంగా చూసుకోవడం, మరి ఇద్దరు పోలీస్ స్టేషన్లకు కూడా 2 రూములు ఏర్పాటు చేసుకోవడం, ఎస్హెచ్ఓకు ప్రత్యేకంగా మరి అన్ని రకాల డాటా కూడా ఇందాకనే సిపి గారు చూపించడం జరిగింది.